పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల మీద క్లారిటీ ఉంది కానీ ఒక్క హరిహర వీరమల్లు మీద మాత్రం ఆడియన్స్కి మాత్రం క్లారిటీ లేదు మూడేళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న క్లారిటీ సంగతి పక్కన పెడితే అసలు సినిమా ఉందా లేదా అన్న డౌట్స్ మొదలయ్యాయి ఫ్యాన్స్లో ఈ మధ్య వస్తున్న ఇలాంటి రూమర్స్కి ఫుల్ క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్లు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీ అసలు ఇప్పటి వరకు ఈ జానర్ కాని ఈ క్యారెక్టర్ ని కానీ ఇలాంటి లుక్ ని కానీ ట్రై చేయని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో బందిపోటుగా కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారని ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆడియన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో హరిహర వీరమల్లు అంత వెనక్కి వెళ్లింది దాదాపు మూడేళ్లకు పైగానే సెట్స్ మీదున్న ఈ సినిమా అసలు ఉన్నట్టా లేనట్టా అని వస్తున్న డౌట్స్ కి చెక్ పెట్టింది టీం సినిమా ఆగిపోలేదని ఎలక్షన్ అయ్యాక డబుల్ డోస్ తో వస్తోందని ఫ్యాన్స్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ట్వంటీ ట్వంటీలో వర్క్ స్టార్ట్ చేసింది నాలుగేళ్ల నుంచి సాగుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేసి రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేసింది అయితే ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ రూమర్ స్టార్ట్ అయింది అయితే సినిమా ఆగిపోలేదని రెండు పార్ట్లుగా రిలీజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయ్యాక మళ్లీ షూట్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు నిర్మాత ఏఎం రత్నం సినిమా ఆగిపోయిందని పవన్ కి సినిమా చేసే టైం లేక నిర్మాతకు రెమ్యునరేషన్ కూడా వెనక్కిచ్చేశారని మొన్న మధ్య ఇలాగే రూమర్ వస్తే ఆల్రెడీ హరిహర వీరమల్లుకి సంబంధించి ఇరాన్ కెనడా హైదరాబాద్ చెన్నైలో వీఎఫ్ వర్క్ జరుగుతోందని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో సినిమాని ప్రజెంట్ చేస్తామని అప్పుడొకసారి క్లారిటీ ఇచ్చింది టీం అయితే మళ్లీ మళ్లీ ఇలా హరిహర వీరమల్లు ఆగిపోయిందని సినిమా ఇక స్టార్ట్ అవ్వదని కంటిన్యూస్ గా రూమర్స్ రావడంతో సినిమా ఆగలేదని మరోసారి క్లారిటీ ఇవ్వక తప్పలేదు నిర్మాతలు క్రిష్ డైరెక్షన్ లో హిస్టారికల్ ఫోక్ జానర్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఏఎం రత్నం మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్ పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు ఇప్పటికే సినిమా చాలా కాలం నుంచే సెట్స్ మీదే ఉన్నా జనాల్లో హరిహర వీరమల్లు మీద క్రేజ్ మాత్రం తగ్గలేదు ఎప్పుడు మళ్లీ రీస్టార్ట్ అవుతుంది ఎప్పుడు కంప్లీట్ అవుతుందన్న క్లారిటీ లేకపోయినా సినిమా ఆగిపోలేదన్న న్యూస్ తోనే ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు అంతేకాదు పవన్ హరిహర వీరమల్లులో జాయిన్ అయ్యే డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు